వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, మా అన్నయ్య గారు మోహనకృష్ణ గారి అబ్బాయి, తారకరత్న మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవ్వడం, సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు. అదే మిరకల్ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పిఎస్ హాస్పిటల్ ఇచ్చే డాక్టర్ వాళ్ళ టీము శివారెడ్డి గారు కార్డియాలజిస్ట్ వాళ్ళు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక ఒక మహత్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్సే చెప్పడం జరిగింది, ఇక్కడ బెటర్ ఐసీయూ కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలయకి తీసుకెళ్ళమని. అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం బెటర్ ఐసీయూకి, సో అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయడం ఇక్కడ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు, బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు కుప్పం నుంచి అలాగే ఉంది, పొజిషన్ నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు, ఇంప్రూవ్మెంట్ కోసం ఇద్దరు చూస్తున్నాం. అన్ని డాక్టర్స్ అన్ని రకాలుగా దే ఆర్ టేకింగ్ కేర్. సో మిగతా అంతా ఇక ప్రజల అభిమానుల యొక్క దీవెనలు, అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు, అందరు కూడా అతను బాగు, ఎందుకంటే అందరితో ఎక్కువ కలిసి కలివిడిగా ఉంటాడు అతను. ఫ్యాన్స్ అయితే మీ మా పార్టీ వాళ్ళతో అయితే మీ అందరితో చాలా కలివిడిగా ఎంతో ఓపిక ఉన్న మనిషి. సో అతనికంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు అది ఉంది అభిమానుల్లో, అటు పార్టీ కార్యకర్తలు అది కూడా అందరూ కూడా అతను కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంతో అని పరిమితం కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కర్ణాటకలో అంతా కూడా మాకు అభిమానులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. సో అందరు కూడా అతను త్వరగా కోరుకోవాలని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ ఆశీస్సులు, మీ యొక్క అభిమానంతో తప్పకుండా త్వరలో కోరుకుంటాడని ఆశిస్తున్నాను. ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి, ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి. ఓన్లీ అప్పుడు ఏంటంటే ఒక క్లాట్ అవ్వడం, పెద్ద క్లాట్ అవ్వడం, దాంతో కొన్ని కొన్ని కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ ఎంత అవ్వడం, దాంతో కొంచెం స్టంట్ వేయడానికి కుదరదా, ఎందుకంటే యాంటీకాగులంట్ అది ఇవ్వలేదు బ్లీడింగ్ అవుతున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ అటాక్ రావచ్చు. సో దాంతో చాలా జాగ్రత్తగానే వాళ్ళు స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు అది వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ ఎక్కువ అది ఈజ్ ఆన్ వెంటిలేటర్, ఈజ్ ఆన్ ఆల్ సపోర్టివ్ మెడికేషన్ బాగుంది. కొంచెం కొంచెం ఇవాళ అడిగితే ఇవాళ కొంచెం గిచ్చిన కొంచెం దానికి రెస్పాండ్ అయ్యాడు ఒకసారి, తర్వాత ఇంకొకటి రెండుసార్లు అవ్వాలా, అది టైం పడుతుంది, ఎందుకంటే మెడికేషన్ ఇస్తాను కదా, మెడికేషన్ పనిచేయాలి కదా. సో నెమ్మదిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే నాట్ ఆన్ వన్ మెడికేషన్, సో ఇస్ ఆన్ మల్టిపుల్ మెడికేషన్ బాగుంది. ఇవాళ అదే అది గిచ్చితే కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు ఆయన అని. అలాగే కళ్ళల్లో పీపుల్స్ మూమెంట్ కూడా ఉంది, సో బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయింది అనేది అసెస్ తర్వాత తెలుస్తుంది. ఆ మూమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా అంతగా అయ్యకు అయి ఉండకపోవచ్చు అంటారు వైద్యులు. ఆల్ ప్రే ఫర్ హిస్ రికవరీ. థ్యాంక్ యూ అభిమానులకి, అటు ఆంధ్ర తెలుగు జనానికి, ఇక్కడ కన్నడ ప్రజానికి, అందుకు అందరు కూడా అభిమానులకి, ప్రేక్షకులందరూ కూడా మీరు చూపిస్తున్న కన్సర్న్కి, మీరు అతను త్వరగా కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకి, మీ యొక్క కోరిక మేరకు తప్పకుండా అతను త్వరలో కోరుకుంటానని ఆశిస్తున్నాను. అన్న మురళన్న, మురళన్న ఎన్టీవి నమస్తే.